ఓం శాంతి. నమస్కారం. ప్రజాపిత బ్రహ్మకుమారిస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలోని ఆది రత్నాల గురించి మనం తెలుసుకోవడం జరుగుతుంది. మరి ఈరోజు విశేషమైన రాజయోగిని ఈశుదాది గారి గురించి బ్రహ్మకుమార్ శ్రీనివాస్ అన్నయ్య గారి ద్వారా వివరంగా తెలుసుకుందాము. మరి అన్నయ్య గారు మధుబన్ నివాసి. గత 40 సంవత్సరాలుగా వారు ఈశ్వరీయ సేవలను చేస్తూ ఉన్నారు. అన్నయ్య ఓం శాంతి. నమస్కారం అన్నయ్య. మీ ద్వారా మేము ఆది రత్నాల గురించి, వారి యొక్క విశేషతల గురించి మాకు తెలియని ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉన్నాము. మరి ఈరోజు ఆదిరత్నమైన రాజయోగిని ఈశుదాది గారి గురించి, వారు చేసిన విశేషమైన సేవల గురించి, అదేవిధంగా బ్రహ్మబాబా గారు వారికి పెట్టిన అలౌకిక పేరు గురించి అందరికీ తెలియజేస్తారా? ఓం శాంతి. ఇప్పుడు ప్రస్తుతం ఈశుదాది గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ఎందుకు అనంటే, కొద్ది రోజుల క్రితమే దాదీజీ ఈ శరీరం నుండి, ఈ వ్యక్తం నుండి అభక్తి అయ్యారు. అయితే వారిని నేను 1983 నుండి 81 నుండి చూస్తున్నాను, కానీ ఇంకా దగ్గరగా పరిచయం అయింది మాట్లాడేది 83 నుండి. అయితే ఇషుదాది అనే పేరు మీదనే మాకు అందరికీ తెలుసు. ఇప్పటికి మొత్తం ప్రపంచంలో దాదాపుగా అందరికీ ఇదే పేరు మీద తెలుసు అన్నమాట, ఇషుదాది. అయితే పూరణ్ శాంత అని ఒక పేరు కూడా బాబా పెట్టాడు అన్నమాట. బాబా పెట్టిన పేరు ఇది. పాకిస్తాన్లో ఎప్పుడైతే మన యజ్ఞం స్థాపన అయిందో అప్పుడు పెట్టినటువంటి పేరు. ఎంతోమంది దాదీలకి అభ్యక్త పేరు అని చెప్పి, అంటే వతనం నుండి పేరు, ఒక్కొక్కరికి పేరు బాబా పెట్టాడు అన్నమాట. చాలా వరకు ఇప్పుడు సపోజ్ మనం ప్రకాశ్మణి దాదీ పేరు తీసుకున్నట్లయితే, ప్రకాశ్మణి దాదీ అనేది కుమార్క దాదీ అనేది అసలు పేరు రమ. ఒకసారి బాబా ఒక పేరు ఇచ్చేశారు అని అంటే ఇక మిగతా పేరు కూడా మర్చిపోయారు. ఓకే, అంతకుముందు వాళ్ళకి ఉన్న పేరు కూడా మర్చిపోయారు. అయితే యాక్చువల్లీ నేను మధ్యలో ఏం చెప్పానంటే ప్రకాశమణి దాదీది రమ అని. ఈ విషయం ఎప్పుడు బయటకు వచ్చిందంటే, కంప్లీట్ దాది కూడా మర్చిపోయి ఉంటారు, మిగతా వాళ్ళు కూడా తెలివినే తెలియకపోవచ్చు. మరీ ఎప్పుడు స్టార్టింగ్లో వచ్చిన వాళ్ళు ఏమన్నా తెలిసేమో, బాబా ఈ పేరు ఇవ్వక ముందు ఏదన్నా వాళ్ళకి తెలిసే ఉంటాము. కానీ ఇప్పుడైతే ఎవరు లేరు కదా, ఇవన్నీ విన్న విషయాలు తప్ప ఇంకేం లేదు ప్రాక్టికల్. రమ అని ఎప్పుడు బయటకు వచ్చిందనంటే, ఎప్పుడైతే దాది విదేశ్కి సేవ కోసం వెళ్తున్నప్పుడు, అప్పుడు వారి యొక్క సర్టిఫికెట్, ఆ సర్టిఫికెట్స్ కూడా యాక్చువల్లీ చెప్పాలంటే అది ఉన్నది లేకుంటే దాని గురించి ఏదైనా వాళ్ళకు గవర్నమెంట్ వాళ్ళకి అది కంపల్సరీ కాబట్టి అది పేరు బయటకు వచ్చింది. లేకున్నట్లయితే అసలు ఎవరు కూడా బాబా పెట్టిన పేర్లు దాది కూడా మర్చిపోయే ఉంటుంది ఆ సమయంలో. కానీ అది సర్టిఫికెట్స్ అవన్నీ ఉంటాయి కదా కొన్ని, అలాగా బయటకు వచ్చింది అనమాట విషయం. అదే మాదిరిగా ఇషుదాది కూడా అసలైన పేరు ఏదైతే అభ్యక్త అంటే మొదట్లో ఇచ్చినటువంటి పేరు యాక్చువల్లీ తో పూరణ్ శాంత. అయితే ఇషు అనే పేరు ఎలా వచ్చింది? ఆ పేరు కూడా ఒక డిఫరెంట్గా ఉంది. ఇలాంటి పేరు ఎందుకంటే ఇది యాక్చువల్లీ ఇష్యూ చేయడం. వేరే వాళ్ళకి ఇస్తున్నప్పుడు ఏమంటారంటే ఇష్యూ చేసేయడం. అయితే ఇష్యూ దాది, అయితే ఇష్యూ దాదికి బాబా ఇక్కడికి ఎప్పుడైతే వచ్చారో, భారతదేశంలో వచ్చారో, ఆ తర్వాతనే జిమ్మీదారీ ఏదైతే ఉందో మెల్లమెల్లగా ఒక్కొక్కరికి జిమ్మీదారీ ఇవ్వడం జరిగింది. ఏదైనా సరే డైరెక్షన్ అమ్మ బాబానే ఇచ్చేది, కానీ ఎవరన్నా ఒకరు చూసుకునే వాళ్ళు ఉండాలి కదా. ఇంకొకటి ఇష్యూ అనేటువంటి పేరు ఏంటంటే బ్రహ్మ బాబా ఎందుకు పెట్టాడనంటే, దాదీజీ దగ్గర డబ్బుల యొక్క జిమ్మీదారీ ఇచ్చారు. మొత్తం డబ్బులు ఎప్పుడు యజ్ఞంలో వచ్చినాయి అని అంటే హుండీలో పడినటువంటి మొత్తం డబ్బులన్నీ కూడా బాబా దగ్గర, ఇషుదారి దగ్గరికి వస్తాయి. ఆమె తెరుస్తుంది, ఆమె తీసుకుంటుంది. అంటే చాలా సంవత్సరాల వరకు ఆమె చాలా స్ట్రాంగ్ గా బాగా సేవ చేసింది. ఎవరి తోడు అవసరం కూడా లేదు.
నేను వచ్చినాక చాలా సంవత్సరాల వరకు నేను చూశాను అనమాట. ఇది కేవలము శాంతివన్ కట్టిన తర్వాతనే హ్యాండ్స్ కొంచెం అవసరం పడింది దాదీకి. ఇద్దరు ముగ్గురు అన్నిల్ని దాదీ హ్యాండ్స్ తోడుగా తీసుకున్నారు అలాగనమాట. అంతకుముందు ఆమె తీసుకొని నోట్ చేసుకొని వేరు వేరే అని నోట్స్ చేసుకోవాలి కదా, బండిల్ అవన్నీ తయారు చేసుకొని నోట్ చేసుకోవడం, మళ్ళీ ఆ విషయం దాదీకి చెప్పడం, దీదీకి చెప్పడం. ఆ తర్వాత మళ్ళీ ఏమైనా సరే దాదీ దీదీ వాళ్ళు పాస్ చేస్తారు కదా, వస్తువు తీసుకోవాలా వద్దా డిపార్ట్మెంట్స్కి. సో అలాగా దాదీజీ ఆలోచిస్తారు కదా. దాదీజీ కూడా చాలా సంవత్సరాల వరకు శారీరకంగా మాన్యువల్గా అంటారు కదా, మాన్యువల్గా సేవ మాత్రం చాలా చేశారు. దాదీ అయితే యాక్చువల్లీ స్వయంగా ఎంతవరకు అయితే చేయగలిగారో, నేను ప్రాక్టికల్గా చూసింది 2004 వరకు సంపూర్ణంగా ప్రకాశమైన దాదీ చేశారనమాట. ఆ తర్వాతనే కొంచెం ఆరోగ్యం డౌన్ అయిపోయింది. 2007 25 ఆగస్టుకి దాది శరీరం మొదలుపెట్టారు. అయితే ఇష్యూ దాది అప్పుడైనా సరే తర్వాతనైనా సరే ఆ జిమ్మీర వదిలిపెట్టలేదు దాది. ఆ రెండవది పెద్దవాళ్ళు కూడా ఇంకా అంత తర్వాత ఎప్పుడైతే జానకి దాది ఉన్నారో, గుల్జార్ దాది ఉన్నారో, ఇంకా మిగతా వాళ్ళు వీళ్ళందరూ కూడా అన్నారన్నమాట, ఎలాగనైతే దాది చూసుకుంటున్నదో అలాగనే దాది చూసుకుంటారని చెప్పి. యజ్ఞం యొక్క స్టార్టింగ్ సమయంలో ఉన్నది ఇంత అనుభవము, ఇంత ఇది ఇంత యాక్యురేట్ ఆమె రాసుకున్నది అని అంటే బస్ తప్పని ఇటువంటిది శబ్దమే లేదా, పొరపాటు అనేటువంటిది ఆమె లైఫ్ డిక్షనరీలో లేదు. మరి అంత యాక్యురేట్గా ఎవరు నడుస్తారు? నేను ఇప్పుడు వచ్చిన తర్వాత అకస్మాత్తుగా ఒకటి విషయం గుర్తొచ్చింది అంటే ఆ ఇష్యూ గురించి మనం ఏదిప్పుడైనా సరే నేను చూశాను. ఒకటేమో మురళీ నోటు చేసుకోవడంలో కల్లార చూశాను, అకౌంట్స్ విషయంలో కల్లార చూశాను. ఇంకొకటి 99% ఏ ఆత్మనైనా సరే ఆమె యొక్క సేవ నుండి బయటకు వచ్చి సేవ రూము సేవ 90% దాదీ లైఫ్ అదే. ఓకే, ఎక్కువ సేవ చేస్తూ ఉండే సేవ అదే, ఎక్కువ ఎక్కువ 3 టైమ్స్ ఏదైతే భోజనం టిఫిన్ ఇవన్నీ ఉంటుందో బస్ అంతే. అంటే ఆమె ఫ్రాంక్లీగా వచ్చి ఎక్కడైనా బయట కూర్చోవడం మాట్లాడడం అలాంటి టైం ఉండకపోయేది. అకౌంట్స్ అంటే చాలా పెద్ద సేవ. ఆమె హ్యాండ్స్ లేనప్పుడేమో ఆమె ఒకతే చూసుకున్నది, హ్యాండ్స్ వచ్చినప్పుడేమో జనసంఖ్య మనది పిల్లలు అంటే బాబా పిల్లలు పెరిగారు, సంఖ్య పెరుగుతున్నారు కాబట్టి సేవ పెరిగింది. అప్పుడు మళ్ళీ హ్యాండ్స్ దొరికింది. ఎప్పటి వరకు అయితే ఒంటరిగా చేయగలిగారు నాకు పూర్తిగా గుర్తుంది, శాంతివన్ కట్టక ముందు వరకు ఆమె ఒంటరిగానే చూసుకున్నారు అంత సేవ. సంబంధించిన సేవలు మొత్తం చూడండి, నేను ఫలానా వ్యక్తికి అంటే పర్చేజ్ చేయడానికి వెళ్తున్నాడు కాబట్టి తీసుకెళ్తాడు, కొన్నేమో బ్యాంక్స్ త్రూ ఏదైతే ఉంటుందో అది, ఏదైనా సరే ఇప్పుడు ఒక 5,000 ఇచ్చినా సరే 10,000 రాసుకోవాలి రాసుకుంటారు. మళ్ళీ వ్యక్తి తీసుకొని పర్చేజ్ చేసుకొని మళ్ళీ వస్తాడు, ఒక్కొక్కసారి ఖర్చు అవుతాయి ఖర్చు కావు. A to Z వాళ్ళు కూడా ఏదైతే బిల్స్ ఉన్నాయో ఆ బిల్స్ అన్నీ కూడా తీసుకొచ్చి దాదీకి ఇవ్వడం. ఈ దాదీ మీరు ఇంత ఇచ్చారు, దాది దగ్గర ఉంది అయినా సరే మనం కూడా చెప్పాలి కదా, ఇంత ఇచ్చారు ఇది 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 ఇదంతా దానికి మొత్తం ఇది ఖర్చు. ఒక బాధ్యతాపూర్వకంగా కరెక్ట్ గా ఎంత ఇచ్చారు దానికి సరిపోడు మళ్ళీ అంత లెక్క టాలీ చేసుకునేవారు అన్నమాట. ఆ రోజులలో ఎటువంటి సాధనాలు లేవు. అవును, మరి అయినా సరే అంత రాతపూర్వకంగానే చేయాల్సి వచ్చింది అకౌంట్స్ మొత్తం. అచ్చా ఇంకొకటి మనము ఏం చెప్పుకుంటాం నషాగా, మేము వారికంటే మనం ఎక్కువ చదువుకున్నాము అని చెప్పుకుంటాం చదువుకున్న వాళ్ళు. సరే నేనైతే చదువుకోలేదు కానీ నేను చెప్తున్నా జనరల్ గా, ఏదైనా చదివితే మీకు ఒక క్యాల్కులేటర్ లేకుండా ఆ మెషిన్ క్యాల్కులేటర్ మెషిన్ లేకుండా క్యాల్కులేట్ చేయండి అని మీకు చెప్తే చేస్తారా? చేయలేము. ఫస్ట్ ప్రశ్న ఎక్కడికి పోతుంది, క్యాల్కులేటర్ ఎక్కడ ఉంది అని ఆలోచిస్తాము. అది దాది అసలు క్యాల్కులేటర్ లేదు,
వాళ్ళ బ్రెయినే ఒక క్యాల్క్యులేటర్ అన్నమాట, పవర్. మరి లెక్కలు చేయాలి, మైనస్ చేయాలి, ప్లస్ చేయాలి, అన్నీ ఉంటాయి. అన్నీ ఉంటాయి. డబ్బులు అన్నప్పుడు, లెక్కలు అన్నప్పుడు అన్నీ ఉంటాయి. మరి అయినా సరే ఇంతగా సాఫ్ట్గా చేస్తూ వచ్చారు అని అంటే ఇంకోటి మనకు మనం ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. ఇరిటేట్ అయితే ఎవరైనా సరే అవుతారు కదా. ఏదైనా నచ్చింది చేస్తే అంటే ఇరిటేట్ అవుతాం కదా. ఇలాగా 2 points వర్క్ వచ్చింది, హెవీ వర్క్ వచ్చింది, ఉంటుందా లేదా? ఉంటుందని. ఆమె కూడా ఒక మనిషే కదా, ఒక శరీరంలో ఆత్మ వచ్చి శరీరం తీసుకున్నది కదా. మరి ఎప్పుడైనా సరే ఇరిటేట్ ఎందుకు కాలేదు? ఎప్పుడు ఇరిటేట్ అయ్యేవారు కదా. అసలు కళ్ళారు మేము చూడలే చూడలేదు. ఓకే అన్నయ్య, దా ఈషు దాదీ గారితో పర్సనల్గా మీకు ఏదైనా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉందా అన్నయ్య, అది తెలియజేస్తారా? అయితే పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంటే చిన్న చిన్నవి ఉంటాయి, కానీ ఒకటి స్పెషల్ ఏంటంటే 1985లో అది అనుభవం నాకు ఎప్పుడైందని అంటే, అంతకుముందు నేను అప్పటి వరకు నేను బయటికి వెళ్ళలేదు. ఓకే. వచ్చిన 2 సంవత్సరాల తర్వాతనే అది అకస్మాత్తుగా డ్రామానుసారం పాదయాత్రలో సేవ చేయాలి, ఆ రూపకంగా సేవ చేయాలని చెప్పి యాన్యువల్ మీటింగ్లో ప్రోగ్రామ్ తయారైంది. ఓకే. అప్పుడు ఇది కూడా తయారేంటంటే, ఎక్కడెక్కడైతే నుండి పాదయాత్ర ఢిల్లీ వరకు చేరుకుంటుందో, అంటే ఎక్కడి నుండి బయలుదేరినా సరే ఢిల్లీకి చేరుకోవాలి, ఢిల్లీలో ఒక డేట్ అన్నమాట, ఓకే, అక్టోబర్ 23rd అక్కడికి చేరుకోవాలి. ఓకే. అయితే బయలుదేరేది వేరు వేరే టైం అనుసారంగా, డేట్స్ అనుసారంగా బయలుదేరి. ఆ రోజులలో గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి గవర్నమెంట్ ఇంజెక్షన్ ఒకటి తీసుకోమనని చెప్పారనమాట. అది కూడా తీసుకున్నాను. అంటే అది ఆరోగ్యం దారిలో మరి రకరకాలైనటువంటి వాటర్ అది నియమం అన్నట్టు గవర్నమెంట్. వెళ్ళాను, సర్టిఫికెట్ తీసుకున్నాను, అది ఇంజెక్షన్ తీసుకున్నాను, అన్ని అయిపోయినాయి. విషయ దాని దగ్గరికి నేను వెళ్ళాను. అంటే నాకు రత్నమైంది అది ఏమన్నారంటే, నువ్వు వెళ్తున్నావు కదా 2 రోజుల తర్వాత, అది కూడా నేను ప్రకాశమణి దాది తోటి వెళ్తున్నాను ఇక్కడ నుండి బాంబే వరకు, వాళ్ళు అక్కడ నుండి పాదయాత్రలో వెళ్ళాలి, నడిచే వెళ్ళాలి, నడిచే వెళ్ళాలి, బాంబే టు ఢిల్లీ. మనసులో ఏంటంటే డబ్బులు అవి ఎందుకు, కానీ మరీ జేబులో లేకుంటే ఎలాగుంటుంది? ఆరు యజ్ఞం యొక్క నియమము ఏంటంటే డబ్బులు ఎప్పుడు కూడా దగ్గర పెట్టుకోకూడదు, పెట్టుకోకూడదు. కొంతమంది ఏమన్నారంటే, లే శ్రీనివాస్ కొంత అయినా సరే జేబులో పెట్టుకో, బాగుంటుంది, నీకు అవసరం ఇప్పుడు కాకపోవచ్చు, సరే ఓకే. మళ్ళీ ఇంకోటి ఏంటంటే బుద్ధిలో, ఇక్కడ నుండేమో దాదితో వెళ్తున్నాను, బాంబే నుండేమో పాదయాత్ర చేస్తూ వెళ్తున్నాను, మళ్ళీ ఢిల్లీ చేరుకున్న తర్వాత ఢిల్లీకి ఇక్కడ నుండి బస్సు వస్తున్నది, ఓకే, ఏ పాదయాత్రి అయితే ఎక్కడెక్కడి నుండి అయితే వచ్చారో అక్కడికి వాళ్ళు ఈ బస్సులో వస్తారు, ప్లస్ ఇక్కడ నుండి కొంచెం ఎంజాయ్ చేయడానికి చూడడానికి కూడా కొంతమంది అన్నయ్యలు ఆ బస్సులో వచ్చారు, తెలుసు ఎంతమంది బయటికి వెళ్ళారు సేవకి, వాళ్ళు దాంట్లో వస్తారని చెప్పి నాకు మనసులో ఏంటంటే డబ్బులు ఎందుకు, ఏం అవసరం అని నా మనసులో అలాగుంటే నేను వెళ్ళాను. ఆమె దగ్గరికి వెళ్ళగానే ఆవు బాహు ఆవు, అదొక సింధీ శబ్దంలో అంటారండి, ఆవు బావు బావు, ఏం కావాలి తెలుసు, దాని దగ్గరికి వెళ్ళడం డబ్బుల కోసం వెళ్తాం, ఎంత కావాలి, దేనికి దేనికి కావాలి, ఓకే దాది నేను ఇలాగ వెళ్తున్నా తెలుసు, దాదికి తెలుసు దాతో వెళ్తున్నాడు అని చెప్పు, అన్నీ తెలుసు. శ్రీనివాస్ ఎన్ని డబ్బులు ఇవ్వాలి? ఓకే, నేను అసలు ఏ ఆలోచించుకొని వెళ్ళాను, నాకు అవసరమే లేదు, అవసరమే లేదు అనుకున్నారు మీరు. దాది అన్నది, శ్రీనివాస్ నీకు 300 ఇవ్వనా అన్నది. ఓకే. 1985లో ఇవన్నీ వ్యవస్థ ఉన్న తర్వాత 300 ఎందుకు? నా మనసులో ఏంటంటే 50 రూపాయలు తీసుకెళ్దాం. ఓకే. అంటే యజ్ఞంలో ఆ రోజుల్లో చాలా ఎకానమీ కూడా బాగా ఉండే, మాకు ఆ రోజులలో 50 రూపాయలు 100 రూపాయలు అని అంటే చాలా సంతోషం, చాలా అనమాట, ఎందుకు అన్నట్టుగానే మనీకి చాలా ఇంపార్టెన్స్, చాలా ఇంపార్టెంట్ ఆ రోజులలో. కొంచెం మనకు అదే ఖర్చులో ఎన్నో పనులు అయిపోయేది కదా, మనీకి వాల్యూ కూడా ఉండదు ఆ రోజుల్లో. ఇంకోటి ఏంటంటే మధువన్యాస యొక్క జీవితం ఏంటంటే, ఏదైనా సరే మాకు
మధుబన్ లో దొరుకుతుంది అన్నమాట. ఏదైతే అవసరం ఉన్నటువంటి ఏదైతే వస్తువులు ఉన్నాయో ఆ యజ్ఞ నుండి దొరుకుతుంది. నేను దాది కన్నా 300 ఏం చేసుకోవాలి దాది అని, అచ్చ 200 ఏమన్నా అన్నది, ఏం చేసుకోవాలి దాది అన్న. మళ్ళీ దాదికి ఏమో సంకల్పం వచ్చిందా ఏమో దాది ఉన్నదంటే, అచ్చ ఒక పని చేయి, నువ్వు రతనమైన దాదిని అడిగిరా. రతన్ దాదిని అడిగితే ఏమడగాలి, ఇవన్నీ క్లియర్గానే ఉన్నాయి కదా. అచ్చా దాది మీరు 100 ఇవ్వండి, అది కూడా నేనేదైతే 50 అనుకున్నాను దానికి బదులుగా. నేను దాది అన్నారు, నేనే శ్రీనివాస్ నీ దగ్గర ఉంచుకో. చూడండి దాదీజీ ఎందుకు చెప్తున్నారంటే, ఏదైనా నీకు వస్తాను, నా మనసులో ఏంటంటే నాకెందుకు వస్తుంది, నేను అక్కడ ఉంటే నన్ను బాగా చూసుకుంటాడు అని అంటే, ఏ సెంటర్స్ అయితే ఉన్నారో దారిలో వాళ్ళే చూసుకుంటారు కదా అనేటువంటి వ్యవస్థ అంతా మొత్తానికి అయితే 100 తీసుకెళ్ళాను. వచ్చిన తర్వాత దాదీకి చేతిలో 76 వాపస్ ఇచ్చాను. దాదీ నవ్వారు అనమాట. ఇదే విషయం మళ్ళీ ప్రకాశ్ మీద దాది కూడా చెప్పారనమాట. నేనన్నాను, దాది మధువన్ నివాసి ఎక్కడ అడుగు పెట్టినా సరే వాళ్ళు అసలు ఏదైనా తీసుకోవాలని ఆలోచిస్తేనే చాలు, ఆ మీకు కావాలా నేను ఇప్పిస్తానని అన్నట్టు. అందుకని చెప్పి నేను కూడా ఆలోచించకపోయేదనమాట. ఆలోచిస్తే మళ్ళీ వీళ్ళు అడుగుతారు, అరే మీకు కావాలంటే నేను ఇప్పిస్తాను కదా ఇప్పుడు అని అంటారు. ఎందుకు బుద్ధిలో ఏముంటుందని అంటే, వేరే వాళ్ళతోటి మనం లెక్కచారం ఎందుకు చేయాలి. అలాగనమాట దాదీజీ డబ్బు విషయంలో ఎలాగ ప్రేమగా నాకు చెప్పారని అంటే, అది ఎప్పుడు నేను మళ్ళీ మర్చిపోయేది కాదు. లేకుంటే సపోజ్ మేము ఇంటికి వెళ్తున్నాం, చాలా సంవత్సరాలు అయింది, పిలుస్తున్నారు చూడాలని ఉంది. కొంతమంది లౌకికంలో జ్ఞానములు ఉంటారు, ఉండరు, చూడాలని కలవాలని ఉంటుంది. లేకుంటే తల్లి కానీ తండ్రి కానీ అలాగేమన్నా బీమారుగా ఉంది, వెళ్ళి చూడాలి, అదొకటే మన యొక్క ధర్మం. ఎందుకంటే మనకు తల్లిదండ్రులు పెంచి పెద్ద చేశారు కాబట్టి. వెళ్తున్నప్పుడు మేము వెళ్ళగానే దాదికి అర్థం అయిపోతుంది డబ్బుల కోసం వచ్చాడే. దాది నేను ఇంటికి వెళ్తున్నాను, వెళ్ళాల్సి వచ్చింది, దాదితో పర్మిషన్ తీసుకున్నాను, మాకు డబ్బులు కావాలి. దాది ఆమెంతట ఆమె ఆలోచించిచ్చేది. దానికి తెలుసు. ఇంకొకటి, మా అందరికి కూడా ఇప్పటికైనా సరే టికెట్ చేసి ఇస్తారు, టికెట్ పర్చేజ్ చేసి మాకు చేతులు ఇస్తారు. కాబట్టి టికెట్ అయితే అవసరం పడలేదు. ఇంకా దారిలో ఏమన్నా అవసరం అయినా సరే దాదీజీ మాకు చెప్పి ఇచ్చేది అనమాట, ఇవి లేదు నీ దగ్గర ఉంచుకో. అయితే ప్రకాశమణి దాదీ తోటి మాట్లాడేది, ఎవరు ఎవరికైతే డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే వెళ్తున్నారో చేస్తున్నారు అని మేము చాలా సందర్భాల్లో విన్నాము. ఈషు దాది గారిని మనీ ప్లాంట్ అని భావించాలంట కదా, ఎందుకు అలా పిలిచేవారు? యాక్చువల్లీ చెప్పాలంటే ఈ వరల్డ్ ఎలా వచ్చింది అని అంటే, బాబా ఈషు దాదికి డబ్బుల యొక్క జిమ్మేదారి చూసుకోవడానికి, ఖర్చు పెట్టడానికి అవన్నీ కూడా ఇచ్చారు కదా ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం. అయితే మనీ అది ప్రతి వాళ్ళకి తెలిసిన విషయం. అయితే మనీ ప్లాంట్ అని మనం ఇళ్ళల్లో పెట్టుకుంటాం. కొంతమంది ఏమంటారంటే ఈ మనీ ప్లాంట్ పెట్టుకుంటే మనీ వస్తుంది అని. అది యాక్చువల్లీ అలాగనుకుంటే మరి అందరు దేశాలు పెట్టుకోవచ్చు, అందరు ఇళ్ళల్లో పెట్టుకోవచ్చు, అలాగేం కాదు. సరే అది ఎవరిది నమ్మకం వారిది అనుకోండి. కానీ మనీ ప్లాంట్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, దాది దగ్గర ఆ జిమ్మిదారి బాబా ఇచ్చాడు మనీ, మరి ఆ ప్లాంట్ నుండి కదా మనం తీసేది. మాలో ఎవరికైనా కావాలి అని అంటే డిపార్ట్మెంట్ వైజ్ కి ఏదైనా సరే కావాలంటే అక్కడ నుండి కదా, ది మనీ ప్లాంట్, ప్లాంట్ నుండి మనం తీసుకునేవారు కాబట్టి ఆ విధంగా ప్లాంటే కదా అది. అందుకని చెప్పి ఇలాగా ఒకటి ప్రేమగా అనుకోండి, ఒకటి నవ్వించుకోవడం అనుకోండి, ఇలాగా నవ్వుతూ నవ్వుతూ అనేదన్నమాట మనీ ప్లాంట్ అదనమాట.
విన్నారు కదా ఆదిరత్నమైన ఈశు దాది గారి యొక్క విశేషతలు. వారి జీవితంలో ఎకానమీగా అంటే వారి దగ్గర చాలా ధనం ఉండే, ఈ ఈశ్వరీయ యజ్ఞంలో వచ్చిన ధనాన్నంతా వారే చూసుకునేవారు, అకౌంట్స్ చేసేవారు అని తెలుసుకున్నాం కదా. అయినా సరే ఏ ఒక్క రూపాయిని కూడా వృధాగా ఖర్చు చేసేవారు కాదు, వారి అవసరాలకి కూడా ఏ రోజు వాటిని వృధా చేసేవారు కాదు. ఎంతో భగవంతుడు అప్పచెప్పిన వారికి ఇచ్చిన సేవను చాలా నిబద్ధతతో వారు చేసేవారు అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాము. ప్రతి ఒక్కరిని ఆత్మగానే భావించేవారు, వారి దగ్గరికి ఎవరు వచ్చినా సరే చాలా ప్రేమగా పలకరించేవారు. అదేవిధంగా అందరినీ ఆత్మభావంతో చూసి ప్రతి ఒక్కరి అవసరాలు తెలుసుకొని వారికి అనుగుణంగా వారికి కావాల్సిన ధనాన్ని సమకూర్చేవారు అన్న విషయాన్ని తెలుసుకున్నాం కదా అన్నయ్య. మీరు చాలా చక్కటి విషయాలు యశోదాది గారి గురించి, వారు చేసిన విశేషమైన సేవల గురించి మాకు తెలియని ఎన్నో విషయాలు తెలియజేశారు. మీకు ధన్యవాదాలు. ఓం శాంతి. మన అతి ప్రియమైన ఈశు దాది గారికి మన అందరి బ్రాహ్మణ పరివారం తరపున శ్రద్ధాంజలి, ప్రేమాంజలి, స్నేహాంజలి సమర్పిస్తున్నాము. మరి ముందు ముందు ఎపిసోడ్లో కూడా ఇంకా కొన్ని విశేషతలు అన్నగారి ద్వారా వివరంగా తెలుసుకుందాము. ఓం శాంతి.